పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దైవ ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం. ఈనాటి మన సువిశేష పఠన ధ్యానాంశము సీకింగ్ ప్రైజ్. ఇతరుల మన్ననను ఆశించుట. లూకా శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనము. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు. ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బిడ్డలు దైవ చిత్తాన్ని పరిపూర్తి చేసిన పిమ్మట పలకవలసినటువంటి మాటలు లేక చేయవలసినటువంటి ప్రార్థనను ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని మాత్రము పలకమంటూ ఉన్నాడు. ఇది మానవ హృదయాలకు చాలా కష్టతరమైనదే. ఏదైనా ఒక మంచి పనిని ముగించిన పిదప మనము చేసిన మంచిని ఇతరులు గుర్తించి మనలను అభినందించాలని మనం కోరుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి మన్ననల కొరకు ఆశింపక, అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకమని, ప్రార్థన చేయమని ప్రభు నేర్పిస్తున్నారు. ప్రియా స్నేహితులారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటలేనే మనము సంతోషాన్ని వెతకాలి. అదే మనకు సంతోషానికి ఆధారంగా ఉండాలి. కానీ ఇతరులు మనల్ని గుర్తించాలి, వారు మనల్ని అభినందించాలి అని మనం ఆశించినప్పుడు మనము దైవ మార్గాన్ని తప్పిపోతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము మనము పరిపూర్తిగా గ్రహించి దేవునిపై ఆధారపడి దైవశక్తిని పొందుకొని దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను పరిపూర్తి చేసిన పిదప ప్రభువుకి ఆ యొక్క పనిని కానుకగా సమర్పించినప్పుడు దేవుడు స్వీకరించి మనలను దీవిస్తాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో ప్రభువు వాక్కు ఇలా చెప్తుంది, నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, యెహోవాను విశ్వసించువాడు అదృష్టవంతుడు. అవును ప్రియ స్నేహితులారా, నరులను మెప్పించుటకు మనము పనులను చేసినప్పుడు నిరాశకు గురి అవుతాం. కానీ మనకు పనిని అప్పగించిన యజమానిపై మన దృష్టిని నిలిపినప్పుడు మనము సంతృప్తిని, బహుమతిని పొందుకుంటాం. మనము సేవ చేసినప్పుడు మంచి మనసుతో ఇతరులు గుర్తించి దానిని అభినందించినప్పుడు అది ప్రభువుకి మహిమకరంగా మనం స్వీకరించి దానిని అంగీకరించాలి. అదేవిధంగా ఇతరులు మంచిని చేసినప్పుడు, వారి మంచిని మనము గుర్తించి వారిని అభినందించినప్పుడు సాక్షాత్తు ప్రభువునే మనం అభినందిస్తూ ఉన్నాం. ప్రియ దైవబిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహముతో దైవ చిత్తాన్ని ఎల్లప్పుడూ వెతికి కనుగొని పరిపూర్తి చేసి దైవ బహుమతిని పొందుకుందాం. మానవ పొగడ్తలను పొందువాడను కాను అని ప్రభువు చెప్పిన మాటను స్మరించుకుంటూ దైవ మన్నన కొరకు ప్రయాసపడదాం. ప్రభు మిమ్ము దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ము సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.